యావరేజ్ అన్న, సినిమా యావరేజ్ మూవీ. అనుకున్న స్టఫ్ అయితే క్రియేట్ చేయలేదు. ఎందుకంటే 400 పెట్టి ఒక ప్రేక్షకుడు థియేటర్కి వస్తున్నాడంటే ఆ థియేటర్కి వచ్చే ప్రేక్షకుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. ఇంకా బాగా చేయొచ్చేమో. ఎందుకంటే నాకు అనిపించింది, నేను ఓపెన్గా చెప్తున్నా, ఏ ఎవరికన్నా చెప్తున్నా, కొరటాల శివ గారు పేరేసి చిరంజీవి గారు డైరెక్షన్ చేశారు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే సిద్ధ క్యారెక్టర్ స్టార్టింగ్లో కొంతే ఉంది అన్నారు. ఇంప్రొవైజ్ చేసి మరి ఆయన ఎక్కువ పెట్టాలని రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని, అది ఉన్నది ఉన్నట్టుగానే స్టోరీ తీసుంటే మటుకు సినిమా వేరేలా ఉండేదేమో. దాని కథని మార్చుకుని ఉన్నదాన్ని చెడగొట్టారు అనిపించింది. కంటెంట్ బాగుంది కానీ ఆ కంటెంట్ని తీసే విధానం బాగాలేదు. మనం ఎక్స్పెక్ట్ చేసే హై లేదు సినిమాలో, ఎక్స్పెక్ట్ చేసే ట్విస్టులు లేవు. అండ్ బీజిఎం కూడా ఎక్కడ వరకు ఇవ్వాలో, మణిశర్మ గారు వింటేజ్ మణిశర్మ షుడ్ బి బ్యాక్ అనేది మన ఫీలింగ్. కానీ ఆ మణి గారు మనకి ఓవర్గా కంప్లీట్గా అయితే బయటికి రావట్లేదు. కానీ ఎక్కడి వరకు బీజిఎం ఇవ్వాలో అంతవరకు ఆయన రేంజ్ని కరెక్ట్గానే చేశారు. కానీ ఆ రీచ్ అయితే కంప్లీట్గా జరగలేదు. రామ్ చరణ్ గారు చిరంజీవి గారు కలిసి చేసిన డ్యాన్స్ సాంగ్స్ బాగున్నాయి, బట్ ఇట్ వోంట్ క్రియేట్ ఇంపాక్ట్ ఫర్ ద ఆడియన్స్. మేబీ ఆ సినిమా రేట్లు కూడా ఒకటి మనకి ప్లస్ మైనస్ అవ్వచ్చు. ఎందుకంటే ఏ థియేటర్ కూడా ఇవాళ మనం ఫుల్ ఇంకా చూడలేదు. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అన్న ఫీల్ రావట్లేదు. మేబీ అది ఒకవేళ రేట్లు తగ్గించి చిరంజీవి గారు కొంచెం చర్య తీసుకుని రేట్లు తగ్గిస్తే మండే నుంచి అన్న ఫ్యామిలీస్ వచ్చే ఛాన్స్ ఉండదు. లేకపోతే 400 పెట్టి చూసే సినిమా అయితే కాదు భయ్యా, 200 ఎంజాయ్మెంట్ అంతే. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాటోగ్రఫీ పిక్చరైజేషన్ హీరోలను చూపించిన విధానం చాలా బాగుండింది. ఫైట్స్ కూడా బాగున్నాయి. రామ్ లక్ష్మణ్ గారు ఫైట్స్ చెప్పక్కర్లేదు మనం. సో అదే, ఎవరిది వాళ్ళు చేసినా కంటెంట్ లేనప్పుడు ఎంత లాగలుగుతారు? జనాల్ని థియేటర్లో కూర్చోబెట్టాలి అంటే కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేదు. ఇప్పుడు 4th టైం 5th టైం ఆర్ఆర్ఆర్ చూస్తున్నారు, కేజీఎఫ్ చూస్తున్నారు, బాహుబలి 2 రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. ఎందుకంటే హై ఇచ్చింది మూవీ, ఆ హై లేదు. ఆ కంటెంట్ జనాల్ని పిండే ఆ కంటెంట్ కనబడలేదు. సిద్ధ క్యారెక్టర్ ఉన్నంత వరకు రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే హైలైట్. చిరంజీవి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కంటెంట్ లేదంటున్నా భయ్య, నేను అర్థమవుతుందా? ఆ జనాల్ని కూర్చోబెట్టే అంత రిసోర్స్ లేదు సినిమాలో. అది కనుక కరెక్ట్గా తీసుకుని ఉంటే సినిమా వేరే లెవెల్ ఉండే. సిద్ధ క్యారెక్టర్ మటుకు చరణ్ గారు చాలా బాగా చేశారు. ఆయన ఉన్న కాసేపు కూడా పీపుల్ విల్ ఎంజాయ్ బోత్. ఇద్దరిని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రామ్ చరణ్ గారిని చిరంజీవి గారిని బాగా ఎంజాయ్ చేస్తారు. అవును, లేదు అస్సలు ఒక్క సీన్ కూడా లేచి క్లాప్ కొట్టాలి వేలయ్యాలి అనే సీన్ ఒక్కటి కూడా లేదు. కంప్లీట్గా ఒక డమ్ అంటే ఒక చప్పగా వెళ్ళిపోయింది సినిమా. అలాగా అంటే ఉప్పు కారం లేకుండా ఒక రైస్ తింటే ఎలా ఉంటుందో సాంబార్ వేసుకుని అట్లనే ఉన్న సినిమా చప్పగున్నది. పుష్పలో మనం అలా అడవులు ఇవన్నీ చూసినాం, అడవుల ఫైట్లు అవన్నీ హైలైట్ సినిమాటోగ్రఫీ. దాంతో కంపారిజన్ అడవులు నక్సలైట్లు, అది నక్సలైట్లు కాదుగా. అంటే లైక్ లొకేషన్స్ అడవులలో ఫైట్ అడవిలో ఫైట్లు అది వేరు, పుష్ప కంప్లీట్ దాని రేంజ్ వేరు. పుష్ప అంటే దాంట్లో కొన్ని హై సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కేజీఎఫ్ ఎలాగో, నాకు పుష్ప చూస్తే కేజీఎఫ్ సినిమా గుర్తొచ్చింది. సేమ్ 0 to Hero సేమ్, అందులో రోజు అన్న రైజ్ అన్నారు తర్వాత. కానీ అందులో కొన్ని హై సీన్స్ ఉన్నాయి, కొన్ని ఫైట్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయలేని ఫైట్ సీన్స్, హెవీ ఫైట్ సీన్స్ ఉన్నాయి. అండ్ సింగిల్ హీరో అది, ఇద్దరు హీరోలు కలిసి వేస్తున్నప్పుడు ఎంత రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది తండ్రి కొడుకులు. ఇప్పుడు బంగారరాజ్ అనేది మనం చూసుకుంటే తండ్రి కొడుకులు యాక్ట్ చేశారు, అది అందులో కూడా హైలేం లేవు. కానీ కొన్ని సీన్స్లో ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అలాంటి చోట ఆ హై అనేది మనకు క్రియేట్ అవుతుంది. అలాంటి హై సినిమాలో లేదు, చప్పగెళ్ళిపోయింది కంప్లీట్. ఎక్కడా కూడా లేచి విజిల్ కొట్టాలి, చప్పట్లు కొట్టాలి అనే ఒక సీన్ కూడా నాకు కనిపించలేదు. 2.5